స్వాగతం. ప్రజలకు పథకాలు ఇచ్చినట్టే ఇచ్చి వెనక్కి లాగేసుకోవడంలో జగన్ మోహన్ రెడ్డి వంటి మోసగాడు మరొకరు ఉండరని, క్రిందటేడాది ఈ ఏడాదికి అమ్మఒడి పథకం నుంచి 50% మందిని తొలగించిన ఘరానా మోసగాడు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అని, ప్రజలు ఇప్పటికైనా ఆయన మోసాలు గ్రహించాలని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్పీఎస్ఎన్ వర్మ అన్నారు. పిఠాపురం టీడీపీ కార్యాలయంలో పార్టీకి చెందిన కౌన్సిలర్లు నాయకులతో కలిసి వర్మ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముందుగా మున్సిపల్ కౌన్సిల్ టీడీపీ ఫ్లోర్ లీడర్ అల్లవరపు నగేష్ పుట్టినరోజు వేడుకను ఘనంగా నిర్వహించారు. నగేష్ కు మాజీ ఎమ్మెల్యే వర్మ, కౌన్సిలర్లు, నాయకులు స్వీట్ తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం జరిగిన సమావేశంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, గత ఏడాది ఇచ్చి ఈ ఏడాది తొలగించిన వారందరికీ అమ్మఒడి పథకం వర్తింప చేసినప్పుడే ఇంటింటికి తిరుగుతూ డబ్బా కొట్టుకుంటున్న కార్యక్రమానికి అర్థం ఉంటుందని సూచించారు. ఈ సమావేశంలో కౌన్సిలర్లు రాయుడు, శ్రీను, కోళ్ల బంగారు బాబు, పంపనపైన అన్నపూర్ణ, నాయకులు నల్ల శ్రీను, నామ దొరబాబు, కొరప్రోలు శ్రీను, కర్ణాసుల రాజా, సీరం భద్రరావు, మట్టా గణేష్ తదితరులు పాల్గొన్నారు. మరి ముఖ్యమంత్రి గారు అమ్మఒడి బటన్ నొక్కారు, పూర్తి బటన్ నొక్కకుండా సగం బటన్ నొక్కారు. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా అమ్మఒడిని 50% పక్కకు లాగేశారు. దానికి ఉదాహరణ పిఠాపురం మున్సిపాలిటీలో 119 పేర్లు ఉంటాయి, వార్డు 27 కదా, 27 వార్డులో 50 మందికి ఇచ్చారు. ముందు 119కి ఇచ్చారు స్టార్టింగ్లో. నేను జగన్మోహన్ రెడ్డి గారిని సూటిగా అడుగుతున్నా, ఈ రాష్ట్రంలో మొదటిసారి సెలక్షన్ చేసిన లిస్టులు ఎందుకు ఇవ్వలేదు? ఈరోజు రకరకాల కారణాలు ఎందుకు పెట్టారు? ఎప్పుడు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అటెండెన్స్ అని ఇదని లేదు. అటెండెన్స్ ఎలాగ వస్తారు? పిల్లలు చదువుకుంటే అటెండెన్స్ రారా? కరోనా వస్తే బడికి రాలేదు, ఆ టైంలో ఫీజులు కొన్ని ఎగ్గొట్టారు. ఏ అమ్మఒడి అన్నది పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి 100కి 100 మందికి ముందు వస్తుంటే 50 మందికి తగ్గించారు. దానికి ఉదాహరణ ఇదే. నేను ఎమ్మెల్యేని సూటుగా అడుగుతున్నాను, పిఠాపురం నగరంలో గడప గడపకి తిరుగుతున్నారు. ఏ గడప గడపకి తిరిగినప్పుడు 57 అమ్మఒడి ఇస్తారా? మీకు దమ్ముందా? ప్రభుత్వం ఏం చెప్పింది? పెన్షన్లు ఇచ్చేస్తాం, అమ్మఒడి ఇచ్చేస్తాం, ఇంకో బీసీ కార్పొరేషన్ ఇంకోటి ఇచ్చేస్తామని ప్రభుత్వం అక్కడికక్కడే స్పాట్ అని చెప్పి చెప్పింది ప్రభుత్వం. నేను సూటిగా ఎమ్మెల్యే గారికి సవాల్ విసురుతున్నా, ఈ 59 అమ్మఒడులు మీరు స్పాట్లో ఇస్తారా? పిఠాపురం మున్సిపాలిటీలో ఇలా 30 వార్డుల్లో లెక్కేసుకుంటే దగ్గర 1500 1600 ఉండొచ్చు. దీన్ని లెక్కలు చూసుకుంటే ఇంతమందికి ముందెందుకు ఇచ్చారు, ఇప్పుడు ఎందుకు ఇవ్వట్లేదు? అంటే మీ ఇష్టం వచ్చినట్టు రూల్స్ పెట్టేసి, ఎప్పటికప్పుడు పెట్టేసి పథకాలను తగ్గించడానికి లేనిపోయిన రూల్స్ పెడుతున్నారు. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు, 75% అటెండెన్స్ వలన పాపం రాలేదన్నాడు. ఆ నిబంధన వలన, నా నిబంధన ఎవరు పెట్టారు? జగన్మోహన్ రెడ్డి పెట్టాడా లేకపోతే మరి వేరెవరు పెట్టారా? జగన్మోహన్ రెడ్డి గారే 75% నిబంధన పెట్టి 50% జనాల్ని పక్క పట్టి పెట్టేశాడు. ఆయన డబ్బులు ఇవ్వలేక నిన్ను ఎవడు అడిగాడు అమ్మఒడి ఇమ్మని? మొత్తం రేషన్ కార్డులు తీసేశారు టోటల్ నియోజకవర్గంలో దగ్గర 20-25%. ఇలాగ పెన్షన్ తీసేస్తున్నారు. ఎవడో ఇంటి ముందు కారు పార్క్ చేస్తే, ఇంటి ముందు మోటార్ సైకిల్ పార్క్ చేస్తే అది నీదే అని చెప్పి పెన్షన్ తీసేస్తున్నారు, అమ్మఒడి తీసేస్తున్నారు. ఇవన్నీ కూడా చాలా దారుణంగా ఉంది. ఇతను పరిపాలన కూడా ఇక్కడ ఎలాగ ఉందంటే, ఒకసారి ఇచ్చి నోటుగాడు కూడి మళ్ళీ 2 సార్లు లాగుతుంది. ఎందుకు తగ్గించాడు? ఇది నియోజకవర్గ ప్రజలకి, రాష్ట్ర ప్రజలకి చెప్పాల్సిన బాధ్యత ఉంది. గడప గడపకి తిరిగినప్పుడు ఇట్లన్నింటికి సమాధానాలు చెప్పాలి. 27వ వార్డులో వెంటనే శాంక్షన్ చేసిన రోజునే మీ గడప గడపకి అర్థం పరమార్థం ఉందని భావిస్తారు. చెయ్యని రోజుని చెవుల్లో దూదులు, కంటికి గల్లంతలు కట్టుకుని మీరు తిరుగుతున్నారు. వాలంటీర్ల వలయం, పోలీసు వలయంలో తిరుగుతున్నారు. అలాగే మున్సిపాలిటీకి వచ్చేసరికి కుళ్ళిన చేపలతో ఉన్న నీళ్లతో బతుకుతా ఉన్నాం మనం. సరైన మంచినీరు సరఫరా చేయలేని పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం, మున్సిపాలిటీ ఉంది 2 మున్సిపాలిటీల్లో, చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. ఈ మున్సిపల్ అధికారులు చేపల వ్యాపారం చేస్తున్నారు. అందులో ఒక్కో చేప 5 కేజీలు 6 కేజీలు చేపలు ఉన్నాయి. చేపలు ఎలాగొచ్చాయి చెరువులకు? చేపలు మీరు వేసారా లేకపోతే అట్లకట్లు వచ్చాయా? అట్లకి రాకుండా నెట్ పెట్టి వాటర్ లోపల పెట్టుకుంటారు. ప్రొసీజర్ ఏదైతే ఉందో, వాటర్ ప్యూరిఫికేషన్ ప్రొసీజర్ అనేది ప్రొసీజర్ జరగట్లేదు. అంచేత మున్సిపాలిటీ ప్రజల ఆరోగ్యాలతో చెలగాటాలు ఆడుకోవద్దని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.